myself, Dr. Pratibha, gum specialist working for Partha Dental, Alwal branch. Alwal branch manaki ekkada undante temple alwal road lo daily dairy paina first floor lo Alwal branch Partha Dental undandi. Ivalla manam maatladukoboye topic entante lasers. Lasers and what valla dani yokka importance enti mana dentistry lo. ప్రజెంట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే మనకి రెండు ఇంపార్టెంట్ అండి, ఇంప్లాంట్స్ ఒకటి, లేజర్స్ ఒకటి. లేజర్స్ అనేవి మనం రెండు విధాలుగా వాడచ్చు, చిగుర్ల ఇన్ఫెక్షన్ అప్పుడు వాడచ్చు, ప్లస్ పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా మనం లేజర్ వాడచ్చు. లేజర్ అనగానే ఏంటంటే ట్రీట్మెంట్ అనేది చాలా కన్సైజ్డ్గా ఉంటుంది, అంటే పెద్ద ఎక్కువ ప్రొసీజర్, లాంగ్ టైం పీరియడ్ అనేది ఉండదన్నమాట. ట్రీట్మెంట్ పీరియడ్ కానీ, షెడ్యూల్ కానీ, హీలింగ్ టైం కానీ, మెయిన్ థింగ్ రిజల్ట్స్, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి. లేజర్ గురించి ఇవాళ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసినట్టయితే అది లేజర్ ఇన్స్ట్రుమెంట్ అండి. ఎప్పుడైతే చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఆ లేజర్ లైట్ని అలా చిగురు లోపలికి పాస్ చేసి అక్కడ ఉన్న ఏదైతే డిసీజ్డ్ అయిపోయినా ఉన్న చిగురు ఉంటుంది కదండి, అదంతా తీసేసుకొని ఆ లేజర్ లైట్తోనే మనం దాన్ని హెల్తీ టిష్యూగా మార్చేస్తామండి. దాని తర్వాత అప్పుడు పంటి మీద ఉన్న ఏదైతే గార ఉంటుంది కదా, పన్ను పైన గార మొత్తం ఫస్ట్ తీసేసేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం తీసేసిన ఏదైతే పాడైపోయిన తీసేసింది ఉంటుంది కదా, ఇదంతా ఇప్పుడు హెల్తీ టిష్యూ అయిపోతుంది. ఇప్పుడు ఇది వెళ్ళి పంటికెళ్ళి హ్యాపీగా అతుక్కుపోతుంది. ఇప్పుడు మనకి లేజర్ లైట్ అనేది చిగురు పైన మొత్తం తీసుకెళ్ళి ఏదైతే ఇన్ఫెక్షన్ అయ్యిందో అదంతా తీసేస్తుంది లేజర్ అనేది. చూడండి, అలా నీట్గా తీసేస్తూ ఉంటుంది లేజర్ లైట్. దాని తర్వాత మనం పంటి మీద ఉన్న గార ఉంటుంది కదా, గార మొత్తం తీసేసేయాలి. చూసారు కదండి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలో లేజర్తో. ఇప్పుడు మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, మీకు ఫస్ట్ థింగ్ అనస్థీషియా మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లడ్లెస్ పీరియడ్ ఉంటుంది, పెయిన్లెస్ పీరియడ్ ఉంటుంది. మెయిన్ ఇవి రెండు పేషెంట్స్ ఎవరెవరైతే భయపడతారో డెంటల్ ట్రీట్మెంట్స్కి, వాళ్ళకి ఇది బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్ అండి లేజర్తో ట్రీట్మెంట్. నెక్స్ట్ స్వెల్లింగ్ అంటే కొన్నిసార్లు ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొంతమందికి వాక్ వస్తూ ఉంటుంది, అది కూడా మైల్డ్ లేదా జీరో ఉంటుంది విత్ లేజర్. ఇవన్నిటికంటే ఒకటి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే తొందరగా హీలింగ్ అయిపోతుంది, అంటే రిజల్ట్స్ అనేవి తొందరగా ఏర్పడతాయి, గాయం కూడా తొందరగా మారిపోతుంది. అది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ లేజర్స్. అండ్ మనం కామన్గా క్యాన్సర్స్ అనేవి కామన్గా చూస్తున్నాం ఇండియా. ఇండియా ఇస్ సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ అనమాట క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్కి. సో ఓరల్ క్యాన్సర్స్ క్యాన్ బి బెస్ట్ ట్రీటెడ్ విత్ యూజింగ్ లేజర్స్. సో యూ హ్యావ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ లేజర్స్ అండ్ ఎవరెవరికి అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కమ్ టు పార్థా డెంటల్ అండ్ నో యువర్ ప్రాబ్లమ్ అండ్ గెట్ దెమ్ ట్రీటెడ్ వెల్. థ్యాంక్ యూ.